నమస్తే, నేను జర్నలిస్ట్ నవత. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో చేయకూడదు అంటూ బీజేపీ అడుగులు ముందుకు కదుపుతున్నట్టుగా కనబడుతోంది. అసెంబ్లీలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో చాలా జాప్యం జరిగింది. ఆ జాప్యం కొన్ని కొన్ని ప్రదేశాలలో, కొన్ని కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ రెండవ స్థానాల్లో కూడా వెళ్ళడానికి కారణమైంది. అభ్యర్థుల ప్రకటన అనేది ముందుగా చేస్తుంటే బీజేపీ మరిన్ని స్థానాలను గెలవడానికి అవకాశం ఉండేది. అలాగే ఎవరైతే అభ్యర్థుల ఖరారు విషయంలో కానీ, అభ్యర్థుల సెలక్షన్స్ విషయంలో కానీ ఏవైతే జరిగాయో, చివరి నిమిషంలో బీ ఫామ్లు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారో, క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చారో, ఇలాంటి రగడలు కొన్ని కూడా బీజేపీ ఈరోజు అనుకున్నన్ని సీట్లు డబుల్ డిజిట్కి చేరకపోవడానికి కారణమంటూ సోషల్ మీడియాలో అయితే తెగ వార్తలు హల్చారు చేశారు. ఈ తప్పిదం పార్లమెంట్ ఎలక్షన్స్ లో చేయకూడదు అని. పార్లమెంట్ ఎలక్షన్స్ లో అన్ని పార్టీల కంటే ముందే కసరత్తును మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి మామూలోడి బాధ్యత తీసుకోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ పూర్తి బాధ్యతను అప్పజెప్పారట. ఇక షా మోదీ ఇద్దరు కలిసి ఆలోచన చేస్తే ఎట్లుంటది అనేది చాలా దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూసి జీ హుజూర్ అనడంలో మనందరికీ అర్థమైంది కదా. గలాంటి షా ఈసారి ఫుల్ నజర్ తెలంగాణ మీద పెట్టిండు అంటే కారణం ఏంటి అంటే, పార్లమెంట్ ఎలక్షన్లో సౌత్కు సంబంధించి 45 నుంచి 50 సీట్ల వరకు సాధించాలి అనుకుంటారట. అందులో అత్యధికంగా సీట్లు కర్ణాటక, తెలంగాణ నుంచే సాధించాలని, తెలంగాణలో దరిదాపు 9 నుంచి 10 స్థానాల్లో బీజేపీ గెలవాలని పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుందట. ఇక అభ్యర్థుల సెలక్షన్స్ కానీ, అభ్యర్థుల సెలక్షన్స్ కంటే ముందు కూడా చాలా నియోజకవర్గాల్లో కొన్ని నిజాలను యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన నిజాలను మాట్లాడుకోవాలి. గప్పుడే ఏదైనా కుల్లం కుల్లంగా ఉంటుంది. ఏమంటారు, పార్టీ అంతర్గత కుమ్ములాట. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఎంతైతే అంతర్గత కుమ్ములాటుందో, ఈ రోజు బీజేపీలో గట్టినే అంతర్గత కుమ్ములాటుంది. ఒక నాయకుడు అంటే ఒక నాయకుడు కొనట్లే, ఒక నాయకుడు అభిమానులు అంటే ఇంకో నాయకుడు అభిమానులు కూడట్లే. ఇక ఆ నాయకుడిని ఓడగొట్టడానికి ఈ నాయకుడు అభిమానులు, ఈ నాయకుడిని ఓడగొట్టడానికి ఆ నాయకుడు అభిమానులు. అరే, మనం వ్యక్తిని ఆరాధిస్తున్నామా లేకపోతే వ్యవస్థను ఆరాధిస్తున్నామా, పార్టీని ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని, ఇంగితాన్ని కూడా ఓల్పోయి సోషల్ మీడియాలో రచ్చరచ్చగా పోస్టులు పెట్టుకుంటారు. ఇక ఇది నిజమా కాదా మీరే చెప్పాలా. ఎందుకు అనంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి అనంటే, భారతీయ జనతా పార్టీలో వ్యక్తికి ప్రాముఖ్యత ఉండదు, పార్టీకి వ్యవస్థకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది అనేది. కానీ ఈ తెలంగాణకు వచ్చేసరికి ఏమైందో, పార్టీ ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా అంటే కొంత కొంతమంది సోషల్ మీడియాలో రచ్చ చూస్తుంటే వీళ్ళకి పార్టీ కంటే వ్యక్తి ముఖ్యమేమో అనిపించేలాగా అయింది. అందుకని ఇలాంటి ప్లేసెస్లో షా గట్టి నజర పెట్టి ఈసారి చాలా ఖచ్చితంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టుకొని వాళ్ళతో భేటీ అయ్యి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటూ దాదాపు అంటే అన్ని నియోజకవర్గాలకు, 119 నియోజకవర్గాలకు సంబంధించి 2.5 మందితో అమిత్ షా భేటీగా ఉన్నాడట. అంటే ప్రక్షాళన దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మొదటి కారణం. ఇదే నిర్ణయం అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చేస్తుంటే ఈరోజు ఖచ్చితంగా బీజేపీ ఇంకొన్ని స్థానాల్లో, ఏవైతే రెండో స్థానాల్లో నిలిచాయో ఆ స్థానాలలో కూడా మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్లోనైనా సరే షా బాధ్యత తీసుకొని అక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని అభ్యర్థులను అందరికంటే ముందే ఖరారు చేయబోతుండట. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఆల్రెడీ 10 మంది అభ్యర్థుల్ని ఖరారు కూడా చేసినట్టు చెప్పారు. 19 మందికి అంటే ఇంకో 9 మంది, ఈ 9 మంది మీద కసరత్తు జరుగుతోందట. మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్న వేళ ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకు వేయడానికి పూర్తి ప్రయత్నాలను చేస్తుందట. తెలంగాణ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలంతా హాజరవ్వాలని, దానికి సంసిద్ధంగా ఉండమని చెప్పిందట. ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి అనే దానిపై ఆ సమావేశంలో స్పష్టత వస్తుందట. మనం గతంలో కూడా చూసినాం, బీజేపీ బీసీ సీఎం అనేది జనాల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో బీజేపీ సక్సెస్ కాలేదని. అలాగే ఎస్సీ వర్గీకరణ కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ ఈరోజు ఏం చేస్తుంది అనే విషయం నిజంగా కూడా గ్రామ స్థాయిలో పూర్తిగా తీసుకెళ్లడంలో కొంత బీజేపీ నాయకులు విఫలమయ్యారు అనే మాట రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకునే పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి ఈసారి అట్లా కాదు, ప్రజల్లోకి వెళ్ళాలంటే గడప గడపకు తిరగడం అంటే గడప గడపకు వెళ్ళేసి రావడం కాదు, పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం. మోడీ చరిష్మా అనేది ఖచ్చితంగా ఉంది యువతలో కాదు. ఈవెన్ నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చాలా ఊళ్ళు వెళ్ళాను కదా, ఊళ్ళు వెళ్ళినప్పుడు పల్లెటూర్లలో
అన్న ఎవరికి ఓటు వస్తున్నావు అంటే సరే అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళు ఎవరికి వేస్తామని చెప్పినా కూడా పార్లమెంట్ మాత్రం బీజేపీకి. అదేంటన్నా మరి ఇక్కడ పనికిరానోది పార్లమెంట్లో ఎట్లా పనికొస్తుంది అన్న బీజేపీ అని అంటే మోదీ ఉన్నాడమ్మా, మోదీ కోసం వేయాల్సిందే, మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందే. మస్తు చేస్తాడు, ఫ్రీ రేషన్ ఇస్తాడు, ఉచిత టీకాలు వేయించిండు కరోనాకి. ఆయన ముందస్తుగా లాక్డౌన్ లాక్డౌన్ అంటే అందరూ మస్తు తిట్టింది, కానీ అట్లా లాక్డౌన్ చేయకుంటే ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవి? చచ్చిపోయిన ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పట్టించుకునేదో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం 50,000 చొప్పున అందించింది. ఈరోజు ఒక్క ఉగ్రవాద దాడి అన్న జరిగిందా? దాడి చేస్తామన్న వాళ్ళు కూడా భయపడతారు, శ్రేణికి ఏదో మాటలు చెప్తారు కానీ మేకపోతు గాంభీర్యంలాగా అసలు శ్రేణికి భయపడతారు. ఎంత ఘనం దేశంలో పోగొడతారు, ప్రపంచ దేశాల అన్నదాత అని చెప్తారని వాళ్ళు నాకు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. అంటే మోదీ చరిష్మా అనేది తెలంగాణలో గ్రామ గ్రామాలకు విస్తరించింది. అయితే మోదీ చరిష్మా ఒక్కతే విజయాన్ని అందిస్తుందా అంటే విజయానికి దోహదపడ్డ, విజయం సాధించడానికి పరిపాలనలో తీసుకొచ్చిన విధి విధానాల మార్పు, పథకాలు. ఎందుకు అంటే చందమామను అద్దంలో చూపించి అన్నం తినిపించడానికి పక్క పార్టీలు సిద్ధమవుతున్నప్పుడు ఇక మీకు తినిపించే అన్నం పచ్చడి మెతుకులు కాదు, పరమాన్నం కాకపోయినా పెరుగన్నం తినిపించగలం అనే వాస్తవాన్ని చెప్పడంలో బీజేపీ విఫలమైంది. అలా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది చేశాము, మీకు చేస్తాము అని చెప్పడం వేరు, చేశాము అని చెప్పడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్ కూడా చేస్తాము చేస్తామనే చెప్పింది, కానీ ఇవి చేశాము అని చెప్పలేకపోవడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చిందనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఇలాంటి వాటన్నిటి మీద ఎలా ప్రజలకు చేరువవ్వాలి అనే దానికి సంబంధించి పూర్తి కసరత్తు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతర్గత కుమ్ములాటకులకు సంబంధించి నాయకులకు అది వార్నింగా లేకపోతే ఇంకొకటా తెలియదు. ఇక గట్లుంటేనే పార్టీలో ఉంటారు, లేకపోతే తట్టాబుట్టా సర్దుకోండి, మీరు వెళ్ళిపోవడం కాదు ఈసారి, మేమే పంపించేస్తాం. ఎందుకు? పార్టీకి పనికిరాని నాయకులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఊడితే ఎంత? ఎందుకంటే నేను చాలాసార్లు చాలామంది దగ్గర విన్నా అమిత్ షా సార్ ఎంత మంచిగా ఉంటాడో, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే గంతే గట్టిగా తీసుకుంటాడట. మరి అట్లా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడట. 4 MP సీట్లకు బదులు 10 గెలవాల్సిందని హుకుం జారీ చేస్తున్నాడట, అవన్నీ చేయడానికి వస్తుందట. అంతేకాదు లోక్సభ ఇన్ఛార్జుల నియామకాలపై కూడా కసరత్తు జరుగుతుందట. రాష్ట్రంలో 17 MP సీట్లకు పార్టీ పరంగా లోక్సభ ఇన్ఛార్జుల నియామకం కూడా జరుగుతుందట. సంస్థాగతంగా ఫుల్ టైమర్స్ను అందించడంతో పాటు ఎన్నికలకు సంబంధించి వర్కింగ్ టీం నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారట. ఇక ఇటీవల గెలిచిన 8 ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారట. ఎందుకు అంటే బీజేపీ ఎల్పీ నేత, అసెంబ్లీకి సంబంధించి బీజేపీ ఎల్పీ నేతగా బరిలో ఎవరున్నారో మనందరికీ తెలిసిందే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, 2 గెలిచిన, 3 గెలిచిన రాజాసింగ్ అడుగుతున్నారు. అలాగే ఇటు కేసీఆర్ అటు రేవంత్ ఇద్దరిని, మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ పదవి కోసం ఆశ పెట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా లోక్సభలో ముందస్తుగా చేస్తున్న విషయాలకు సంబంధించి కూడా చర్చించడానికి వస్తున్నారట. అయితే ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లను చేస్తున్నారట. 28 అమిత్ షా వన్ షాట్ టూ బర్డ్స్, ఒక్క రాకతో ఇటు పార్టీ అధినాయకత్వాన్ని అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టడంతో పాటు ఇక బీజేపీ ఎల్పీ నేత ఎవరు అనే దాని మీద ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా సెలెక్ట్ చేయడంతో పాటు నిజంగా ఈరోజు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అంటూ అక్కడ క్యాడర్ని పిలిపించుకొని తెలుసుకొని ఎవరు మేకవన్నెన పుల్లా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను తెలుసుకొని వాటి మీద సరిదిద్దుతూ 4 10 స్థానాలుగా ఎగబాకుతూ తెలంగాణలో దక్షిణాదిలో అత్యధిక 8 సీట్లు గెలిచిన బీజేపీ రాష్ట్రంగా తెలంగాణ ఉండాలి అనే విధంగా అడుగులు ముందుకు కదుపుతున్నారట. ఇప్పటివరకు షా వేసిన ఏ వ్యూహం కూడా ఫెయిల్ అవ్వలేదట, ఈ వ్యూహం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ అవుతున్నాయి. చూడాలి మరి ఏ నియోజకవర్గం, ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరు బరిలో ఉంటారో అని. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద అంత పోటీ లేదు, కానీ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి 4-5 పోటీ పడుతున్నారు. ఈ 4-5 పోటీల్లో నుంచి ఎవరు సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అయిన వాళ్ళకు మిగిలిన వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, షా మాటలకు తల ఒగ్గి ఎంతవరకు పనిచేస్తారు, అసలు షా వచ్చి వెళ్ళిన తర్వాత తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది, ఎవరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సెలెక్ట్ అవుతారు అనేది. ఇక ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.